వరద నివారణ చర్యలో ప్రభుత్వ వైఫల్యంపై న్యాయ విచారణ జరిపించాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. వరదల కారణంగా 6054 కోట్ల రూపాయల నష్టం వాటిల్లితే ప్రభుత్వం 35 కోట్లు మాత్రమే విడుదల చేసిందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు రాసిన లేఖలో ఆయన ప్రభుత్వం తీరును తప్పుబట్టారు. ప్రకృతి వైపరీత్యాల నిధులు మళ్లించినట్లుగా కాగ్ తప్పుబట్టిందని గుర్తు చేశారు. వరదల కారణంలో కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాలో పంట నష్టంతో పాటు తీవ్ర ఆస్తి నష్టం జరిగిందన్నారు. ముంపు ప్రాంతాల్లో నిరాశ్రయులను ఆదుకోవడంతో పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో వైద్య సాయం అందించాలని కోరారు. పంట నష్ట పరిహారాన్ని పెంచాలన్నారు.